ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మారేడు చెట్టు గురించి. ఇది దీనివల్ల జీర్ణశక్తి అనేది చాలా మెరుగవుతుంది. ఈ మారేడు యొక్క ఫలంతోటి మన జీర్ణాన్ని అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. మారేడు పండుని అంటే ఈ మారేడు చెట్టు శివుడిని పూజించే పండుగ చెప్తారు. అందుకే శివార్చనకు ప్రసిద్ధమైనది బిలవ వృక్షము. ఈ బిలవ వృక్షాన్ని బిలవము అంటారు. దీనిని మారేడు అని కూడా అంటారు. 3 ఆకులు ఇంచుమించు శూలం వలె కలిసి ఉంటాయి. ఈ చెట్టు తోటలోను అడవుల్లోనూ పెరుగుతుంది. శివాలయంలో అక్కడక్కడ కనిపిస్తుంది. మారేడు చెట్టు వేరుపట్ట కషాయం తాగిన బిల్వాది లేహం ఆయుర్వేదంలో ప్రసిద్ధమైనది. ఈ యొక్క మారేడు దళం ద్వారా ఆయుర్వేదంలో దీని యొక్క లాభం ఏంటి అంటే దీన్ని కషాయం చేసుకుని తాగితే ఇది మొత్తం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులని, ఇది ఎన్ఏ డిసీజ్ని, యూరిన్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తుంది. ఈ మారేడు వేరు పట్టే అంటే దీని యొక్క ఆకులు ఇదే కాకుండా అంటే దీని మారేడు వేరు యొక్క ఆకు వేరే కాకుండా దీని యొక్క ఆకులు, పూలు, కాయలు, పండ్లు చాలా వరకు అనేకమైన లాభాలు ఉన్నాయి. దీని యొక్క ఆకులు, కాయలు, పండ్లు, విత్తనాలు ఇవన్నీ కూడా వైద్యానికి పనిచేస్తాయి. అంటే ఈ మొత్తం బిలవ వృక్షానికి సంబంధించిన అన్ని వైద్యానికి పనిచేస్తాయి. ఇవన్నీ మనకు చాలా వరకు ఈ బిలవ వృక్షము వగరుగా చేదు రసంగా కలిగి ఉంటుంది. విరేచనాలు అంటే మోషన్స్ ప్రాబ్లాన్ని అరికట్టుతుంది. శరీరానికి గరుకుదగిన ప్రదేశాన్ని ఇది గరుకుదగిన దానిని ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా జఠరాగాన్ని పెంచుతుంది. ఇంకా డైజెస్టివ్ సిస్టంలో పిత్తాన్ని తక్కువ చేస్తుంది. పిత్తము కప్పము అంటాము, ఆ పిత్తాన్ని తక్కువ చేస్తుంది. వాత కప్పాలను తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది, తేలికగా జీర్ణమవుతుంది. అంటే ఏదైనా దీని యొక్క చిన్న ఫలం తిన్నా కానీ జీర్ణశక్తికి మంచి యూజ్ అవుతుంది. కొందరు దీనిని కూరలు కూడా వాడుతుంటారు. వేడి చేస్తుంది, ఆహారానికి జీర్ణం చేస్తుందని భావప్రకాశంలో ఇట్లో చెప్పబడింది. మారేడు కాయ గుజ్జు ఆకలిని పుట్టిస్తుంది, అంటే ఆకలిని పుట్టిస్తుంది, జీర్ణం చేస్తుంది, హృదయానికి మేలు చేస్తుంది, హార్ట్కి మంచిదట, బ్లడ్ సర్ఫర్కి, రక్తస్రావానికి, ఇంకా శరీరానికి నునుపోదగినది. అంటే ఇది చాలా అనుకూలమైనది, అంటే బాడీ తత్వాన్ని వాత కప్పాలని వారిస్తుందని మదనపాల నిఘంటువులో తెలుపబడింది. మారేడు వేరుపట్ట చూర్ణం చాలా వరకు కషాయాన్ని గాను, ఇంకా గుండె దడ అంటే గుండెలో దడ కానీ గుండె బలహీనత కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, దీనిని జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం ఉన్నవారు, ఒళ్ళు నొప్పులు, శారీరక రోగాలు ఉన్నవారు, జీర్ణం వాంతింగ్ అయ్యేవారు, విరేచనాలు అయ్యేవారు ఈ మారేడు యొక్క దానిని తీసుకుంటే చాలా వరకు వాళ్ళకు అనేకమైన రోగాల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మారేడు వేరుపట్ట జీలకర్ర నూరి, మారేడు యొక్క వేరుపట్టలు జీలకర్ర నూరి పాలతో కానీ నేతిలో కానీ సేవిస్తే స్వప్న సంకలనం అంటే హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా వీర్యాన్ని చిక్కగా అంటే మనం వీర్య అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ని కూడా అరికడుతుంది. మారేడు కాయ గుజ్జు చూర్ణాన్ని పంచదార చేర్చి వాడితే రక్త విరేచనాలు, రక్తం కారే మూల వ్యాధులు, జిగాట విరేచనాలు తగ్గుతాయి. మారేడు కాయ గుజ్జు చూర్ణం తోక మిరియాలు చూర్ణంతో కలిపి సేవిస్తే జీర్ణించుకొని పోయిన గన్నేరియా వ్యాధి అంటే గన్నేరియా వ్యాధి ఉంటుంది, గన్నేరియా అంటారు, ఆ వ్యాధి కూడా తగ్గుతుంది. ఏం చేస్తే తోక మిరియాలు మిరియాలును ఈ మారేడు యొక్క గుజ్జులో కలుపుకొని సేవిస్తే వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే వారికి ఉన్నట్టు వారికి ఏమైనా ఈ చిన్న చిన్న వ్యాధులని అంటాం చూడండి, గన్నేరియా వ్యాధికి తగ్గిస్తారట. మారేడుకాయ గుజ్జును తలకు పట్టించిన, స్నానం చేసిన వెంట్రుకలు రాలడం అంటే డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తాడు. అంటే డాండ్రఫ్ కాదు కానీ బట్టతల సమస్యని సాల్వ్ చేస్తుంది. మారేడు పండు గుజ్జును తింటే విరేచనం అవుతుంది, అంటే విరేచనం అవుతుంది అంటే నోరుకి విరేచనం అవుతుందంటే ఇక్కడ నోరుకి టేస్ట్ని ఇస్తుంది, అంటే అవసరం ఉన్నప్పుడు తింటే ఏం కాదు.
మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి మెయిన్గా యూస్ అవుతుంది. మారేడు పూలు నూరిన ముందను కానీ పూలని చూర్ణం కానీ వాడితే విరేచనాలు దప్పిక వాంతులు పోతాయి. అంటే డైజెస్టివ్ కానీ మోషన్ ప్రాబ్లమ్స్ కానీ ఆకలి కానీ నీరు తాగాలనే దప్పిక ఇవ్వడం కానీ తగ్గిస్తుంది. మారేడుకాయ కలిపి సేవిస్తే కామల జలుబు దగ్గు ఉబ్బసం తగ్గుతాయి. మారేడు వేరుపట్ట రసం త్రాగి చిన్నపిల్లలు తెలియకుండా వారు నిద్రలో భయం పడి ఈ మూత్రం మూసుకునేదాన్ని కూడా ఈ యొక్క మారేడు పండు చిన్న టీ స్పూన్ అంత రెండు చుక్కలతోటి తాగిపిస్తే ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తుంది. మారేడు ఆకుల రసం సేవిస్తే అమీబియాస్ మధుమేహం షుగర్ చక్కెర వ్యాధి ఉబాసం కడుపులో క్రిమి తగ్గుతాయి. ఇవన్నిటి గురించి పరిశోధనలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ మారేడు యొక్క కాయలతోటి కొన్ని తాంత్రికమైనటువంటి ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈ మారేడు చెట్టు శివుడికి ఎంతో ఇష్టమైన పండుగ చెప్తుంటారు. శివునికి అభిష్టమైన ఫలం మారేడు ఫలం. దీన్ని శివరాత్రి రోజు శివుడికి అర్పించిన వారికి అనేకమైన లాభాలు ఉంటాయి. అంతేకాకుండా దీని యొక్క జ్యూస్ ద్వారా జ్వరం పోతుంది, కడుపు నొప్పి పోతుంది, జీర్ణ ప్రాబ్లం పోతాయి, అనేకమైన డిసీజ్లను తగ్గిస్తుంది, గన్నేరియా వంటి వ్యాధులను తగ్గిస్తుంది, ఇంకా వేడిని తగ్గిస్తుంది, యూరినేస్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని వీటి కషాయం ద్వారా సాల్వ్ అయ్యింది. అంతేకాకుండా చాలా వరకు అనేకమైనటువంటి ఎంటికల ప్రాబ్లం కూడా అవుతాయి. ఇది ఫ్రెండ్స్ దీని గురించి.